బతుకమ్మను రాష్ట పండుగగా ప్రకటించినప్పటి నుంచి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఆ వేడుకను నిర్వహిస్తున్నారు ఎంగిలిపూల బతుకమ్మకు వెయ్యి స్తంభాల గుడి ప్రసిద్దిగాంచితే సద్దుల బతుకమ్మకు హన్మకొండలోని పద్మాక్షమ్మ దేవాలయం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది అయితే అంతటి ఖ్యాతి ఉన్న పద్మాక్షమ్మ దేవాలయ ప్రాంగణంలో ఇప్పుడు ఆక్రమణల కారణంగా బతుకమ్మ ఆడుకోవడానికి స్థలమే కరువైంది దీంతో స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పద్మాక్షి గుట్ట దగ్గర జరిగే సద్దుల బతుకమ్మకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి గ్రేటర్ వరంగల్ పరిధిలో బతుకమ్మను ఆడే ఆడవాళ్ల సమూహాలను చూడాలంటే రెండు కళ్ళు చాలవు సద్దుల బతుకమ్మ రోజైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు నగరంలో మహిళలు ఎక్కువ సంఖ్యల్లో గుట్ట దగ్గరకు చేరుకొని సద్దుల బతుకమ్మను ఆడి అక్కడే గుండంలో నిమజ్జనం చేస్తారు వేలాదిగా తరలివచ్చే ఆ ప్రాంతం మహిళలతో ఇసుక వేసినా రాలనంత రద్దీగా ఉంటుంది బతుకమ్మ సందడితో కలకల్లాడే ఆ ప్రాంతం ఇప్పుడు ఆక్రమణకు గురైంది ఆ ప్రాంతం మొత్తం బండరాళ్లతో నిండిపోయి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చర్యలు ప్రారంభించలేదు సద్దుల బతుకమ్మ పండుగ సమీపిస్తున్నా బండరాళ్లు అలాగే ఉండటంతో ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది అయితే ఆలయంలోని అర్చకుల సాకారంతో వ్యాపారులు ఇక్కడ బండరాలను తొలగించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో గుట్టల దగ్గర బండరాలను కంకరగా మార్చి తరువాత నగరంలోని నిర్మాణాలకు సరఫరా చేసేవారు అయితే ఇప్పుడు పద్మాక్షి గుట్ట దగ్గరకు పెద్ద పెద్ద బండలను తెచ్చి ఇక్కడే కంకరగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు సద్దుల పండుగ దగ్గర పడుతున్నా ఆక్రమణలపై అధికారులు స్పందించకపోవడాన్ని స్థానిక మహిళలు తప్పుబడుతున్నారు బండరాళ్లే ఉంటే బతుకమ్మ ఆడాలని ప్రశ్నిస్తున్నారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ బండలు అనేటివి లేకుంటుండే చాలా ఫ్రీగా ప్లేస్ ఉండడం వల్ల ఎంత మంది వచ్చినా కూడా చాలా సరదాగా సంతోషంగా ఆడుకునేంత ప్లేస్ ఉండేది ఇప్పుడు ఈ బండలనేటి వేయడం వల్ల మొత్తం స్థలం అనేది బండల కిందనే బండలకే పోతుంది అట్లాగనే చుట్టు పరిసరాలు కూడా నీట్గా చిన్నపిల్లలు చిన్న వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ఎప్పుడు ఎంతో నీట్ గా ఉండాల్సిన ప్లేస్ కూడా అంత గడ్డితో ముళ్లతో ఇవన్నీ నిండుకున్నాయి తీయించి ఈ గడ్డిని గాని ఈ ముళ్లను గాని రాళ్ళని ఇవన్నీ తీయిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా ప్రతి ఏటా వేలాది మహిళలు ఆడే స్థలంలో ఇప్పుడు వందలాది మంది కూడా ఆడే పరిస్థితి లేదని చెబుతున్నారు మహిళలు బండరాళ్లతో పాటు పిచ్చి మొక్కలను తొలగించి వెంటనే లైటింగ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ గత కొన్ని సంవత్సరాలుగా వరంగల్ జిల్లాలో పద్మాక్షి గుట్ట దగ్గరికి చాలా కొన్ని వేల మంది ఊర్ల నుండి వచ్చి కూడా ఇక్కడ బాగా జరుగుతుందని ఇక్కడ ఆడుకుంటారు అలాంటి ప్లేస్లో కొంతమంది పెద్ద పెద్ద బండలు వేసి ప్లేస్ సరిపోకుండా కొన్ని వేల మంది ఆడుకునే స్థలంలో వంద మంది కూడా ఆడుకోవడానికి వీలు లేకుండా బండలు వేశారు కాబట్టి మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఈ బండలను తొలగిస్తే బాగుంటుంది మరి స్థానిక మహిళల పై కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి